నేను ఇండియా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ లంచ్కి ఇన్వైట్ చేసింది అని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో తన ఏమేమి వంటలు చేసింది, మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటన్నది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దరుగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ఇక్కడ మేమైతే మా ఇంటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అన్నయ్య వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తున్నాడు. మేము వెళ్ళే ముందు రోజు అయితే మా ఫ్రెండ్కి అస్సలు బాగలేదు, ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చింది. నేను రాను రానని చెప్పినా కానీ లేదు, మళ్ళీ నువ్వు దుబాయ్ వెళ్ళిపోతే నా చేత్తో నేను వండి పెట్టుకోలేదని ఫీల్ అవుతాను, సో ఖచ్చితంగా రావాలని అయితే చెప్పింది. ఇక్కడ వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేసింది. తనకి ఆ రోజు థర్స్డే, తన నాన్ వెజ్ టేస్ట్ చేయదు, అయినా సరే మా కోసం నాన్ వెజ్ అంతా కుక్ చేసింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. వెళ్ళగానే స్వీట్ పెట్టింది గులాబ్ జాము, చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఉన్నది గులాబ్ జామ్ కూడా. ఇక్కడ మేమందరం కూడా కూర్చుని లంచ్ అయితే చేస్తున్నాము. లక్కీ బాబుకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం, సో మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ మాకైతే ప్రాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండేది. చికెన్, చికెన్ లెగ్ పీస్, ఎగ్ కర్రీ, సాంబారు, పెరుగు, రైస్, కర్రీస్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉండింది. ఇప్పుడు నువ్వు కూడా చూడు. ఎస్, ముగ్గురు కనబడుతున్నారు. పండు మిరపకాయ పచ్చడి తన్నే చేసింది, సూపర్గా ఉంది పచ్చడి కూడా. ఎక్కడికి వెళ్ళినా తింట వీడియోలే క్యాప్చర్ చేశానని అనుకోకండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా ఇండియా వెళ్ళి ఇలా వీడియో షూట్ చేయటం అన్నది. మా వాళ్ళకి కూడా ఒకేసారి కెమెరా ముఖం మీద పెట్టేస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి నేనైతే, మనకి దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళినప్పుడు మెమరీ కింద ఉంటుందని కొన్ని కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఎలా చూడండి ఇద్దరు ఇప్పుడు లక్కీ బాబు. మేము అదే రోజు ఈవినింగ్ అయితే ఉప్పాడ వెళ్ళాము, ఉప్పాడ శారీస్ చూద్దామని చెప్పేసి. మనకి ఇక్కడ షోరూమ్స్లో శారీస్ ఉప్పాడ శారీస్ అని అమ్ముతున్నారు, కానీ ఉప్పాడ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే రేట్ అన్నది చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. ఇక్కడ నేను మా ఫ్రెండ్ అయితే శారీస్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ ఇద్దరిది కూడా సేమ్ కాంబినేషన్లో తీసుకున్నాము. నాది వచ్చేసి పింక్, తనదేమో బ్రౌన్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మీకు ఏమనిపించింది అన్నది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే బీచ్ సైడ్కి వచ్చాము. మళ్ళీ దిగకూడదు నానా, ఇప్పుడు ఇప్పుడు చాలా నైట్ అయిపోయింది కదా, అసలు అలాగా వ్యూ ఎంజాయ్ చేయాలంతే. చూడు ఎంత వేవ్స్ వస్తున్నాయో. మేము నైట్ డిన్నర్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన షాపింగ్ వీడియోస్, అలానే మేము దుబాయ్ టు ఇండియా ట్రిప్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ కృతిక వాళ్ళ చిన్నమ్మమ్మ అయితే మళ్ళీ కృతిక దుబాయ్లో ఉన్నప్పుడు ఎక్కడ మెచ్యూర్ అయిపోతుందో అని చెప్పేసి తనకి డ్రెస్ అది ఇచ్చారు. చెప్పాను కదా మేము వెళ్ళిన ప్రతి చోట మాకు లక్కీ బాబుకి ప్రాన్స్ ఇష్టమని, సో ప్రాన్స్ చేశారు. ఇక్కడ అయితే చేపల పులుసు, యమ్మీ ప్రాన్స్ కర్రీ చేశారు. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా లంచ్ చేశాము. ప్రతి దగ్గర లంచ్ వీడియోసే క్యాప్చర్ అయిపోతున్నాయని చెప్పేసి ఫుడ్ వీడియో క్యాప్చర్ చేయలేదు. దాని పేరు వచ్చేసి మినీ. ఈ టర్టల్స్ నేమ్స్ వచ్చేసి మిల్కీ, సిల్కీ. ఎలా తింటుంది చూసారండి? తినేని అమ్మ.
అన్ని కింద పడేయకండి అమ్మ మట్లని చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్ వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూడడం నాకైతే నిజంగా ఆనంద బాష్పాలి రావట్లేదు కానీ వచ్చేస్తాయి కొంతసేపు ఉంటాయి అంతే చాలా బాగా వంట చేస్తుంది ఫస్ట్ టైం పిజ్జా వంట నేను టేస్ట్ చేశాను సూపర్గా చేసింది వంట అయితే మాత్రం థ్యాంక్ యూ మేము చెన్నై స్టార్ట్ అయ్యే రోజు కూడా దీపికా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాము సో నాకు ఇష్టమైన వెజిటేబుల్ ఏంటంటే దొండకాయ సో దాని దొండకాయ ఫ్రై పప్పు మామిడికాయ చేసింది మా ఫ్రెండ్ అయితే మెహందీ డిజైన్స్ సూపర్గా పెడుతుంది చాలా చాలా బాగా పెడుతుంది దుబాయ్లో ఉన్నప్పుడే కృతిక అడిగింది దీపికాత నేను ఇండియా వచ్చినప్పుడు నాకు మెహందీ డిజైన్ పెట్టాలని సో మేము వెళ్ళేటప్పుడే కంగారులో కూడా కృతిక అయితే మెహందీ పెట్టించుకున్నది మీరు కూడా చూడండి ఎంత బాగున్నదో మెహందీ డిజైన్ అయితే మీలో ఎంతమందికి మెహందీ అంటే ఇష్టం కామెంట్లో కామెంట్ చేయండి కృతికకైతే చాలా చాలా ఇష్టం పెట్టించుకోవడం గోరింటాక అదేని మా 15 డేస్ స్వీట్ అండ్ షార్ట్ దుబాయ్ టు ఇండియా ట్రిప్ అయితే చాలా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి 15 డేస్ అంటే ఎంత అండి ఇట్టే గడిచిపోతాయి కదా మేము వెళ్ళిన అన్ని రోజులు కూడా అక్కడ ఇక్కడ తిరుగుతూ డేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఇక్కడ మా ఫ్రెండ్ చేసిన వంటలు అందరం తింటున్నాం కూర్చుని మా ట్రైన్ వచ్చేసి సర్కార్ ట్రైన్ సో సామల్కోట టు ఎగ్మోర్ ఉంటుంది కదా సర్కార్ ట్రైన్ ఇక్కడ మా ఫుడ్ అది ఫినిష్ చేసాక మేము ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ అన్నయ్య అయితే జోక్ చేస్తున్నాడు చూడండి మాకు డోర్ వేసే మీరు పప్పు ఏమంటే పప్పు ఏపకుండా చేసేది పప్పు ఏపలే అన్ని పప్పు ఏపుతారండి మీరు పప్పు ఏపమ్మా తీసిందని చెప్పేసి బాగుంది మేమైతే సామలకోట రీచ్ అయిపోయాము సో మా సర్కార్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము నాకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి అన్న అలాగే దీపిక వాళ్ళు వచ్చారు మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వటం చాలా చాలా హ్యాపీ అనిపించింది మనం వచ్చేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ వెళ్ళేటప్పుడు అయితే ఉండదు సో మిస్ యూ ఆల్ ఇక్కడ మన సర్కార్ ట్రైన్ అయితే వచ్చేసింది నేను వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ ఏడ్చింది నాకు చాలా చాలా బాధ అనిపించింది ఎప్పుడు మనం వచ్చేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ అన్నది వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఉండదు సో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా సరే ఉప్పాడ అది వెళ్ళినప్పుడు మేము సామల్కోట్లో శ్రీనివాస బాదం మిల్క్ తాగాలని అనేసి అనుకున్నాను కానీ ఇంకా అలా పడి మర్చిపోయాను సో ట్రైన్ ఎక్కేటప్పుడు లాస్ట్ మినిట్లో అన్నయ్య అయితే తీసుకొచ్చి ఇచ్చాడు కృతిక మనకి అక్కడ మెహందీ పెట్టుకున్నది కదా ట్రైన్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తుంది ఎండిపోయిన మెహందీని అయితే తీసుకుంటుంది కృతికకి మెహందీ చాలా బాగా పండుతుంది ఎప్పుడూ కూడాని యాక్చువల్గా మేము ముందు రోజే స్టార్ట్ అవ్వాలి కాకపోతే మా దుబాయ్ నుంచి బుక్ చేసుకున్నప్పుడు టికెట్స్ ఆర్ఏసీ రావటం వల్ల మేము బయలుదేరే రోజు టికెట్స్ అనేవి మాకు కన్ఫర్మ్ అవ్వలేదు సో మా జర్నీ అన్నది నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అయ్యి సర్కార్కి వెళ్తున్నాము సో ఇక్కడ గోదావరి చూసారు కదా ఎంత బాగుందో గోదావరి ఎప్పుడు చూసినా సరే భలే అనిపిస్తుంది గోదావరి తల్లిని ఎప్పుడు చూసినా కానీ లక్కీ మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేసేటప్పుడు ఎంత టైం స్పెండ్ చేసినా కానీ తక్కువ కిందే అనిపిస్తుంది
सो इक्कड वेल्लेटप्पुडु एंतैना कोंचेम फील अवुतां कदा लकी गोदावरी ఎలా ఉంది మోరేడు దన్నం పెట్టుకో ఇక నైట్ అయిపోయేసరికి ఇక్కడ పడుకోవడానికి అయితే రెడీ అవుతున్నాము మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం కామెంట్ లో కామెంట్ చేయండి ఇక్కడ సేఫ్లీ రీచ్డ్ చెన్నై సో చెన్నై బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము నెక్స్ట్ పార్క్ నెక్స్ట్ చెన్నై ఎగ్మోర్ మన ట్రైన్ జర్నీ అయితే చాలా ప్రశాంతంగా సాఫీగా జరిగిపోయింది సర్కార్ ట్రైన్ చెన్నై నుంచి సామల్కోట వెళ్ళినప్పుడు ఎప్పుడూ లేట్ అవుతది కానీ చెన్నై వచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్ టైం కి అయితే వచ్చేస్తుంది మేము చెన్నై వెళ్ళేసరికి మా మావిగారు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు చెన్నై ఇంట్లో మేము ఇక్కడ ఎగ్మూర్ అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ మేము ఆన్ ద వే టు మా చెన్నై హౌస్ కు వెళ్తున్నాము ఇక్కడ మీకు అక్కడ వైట్ కలర్ లో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా అదే శరవణ స్టోర్స్ అది వచ్చేసి ఫర్నిచర్ స్టోర్ ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా వైట్ కలర్ లో ఈ శరవణ స్టోర్స్ వచ్చేసి మనకి చెన్నైలోనే పెద్ద శరవణ స్టోర్ ద లెజెండ్ శరవణ స్టోర్స్ అంటారు మన నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి శరవణ స్టోర్స్ బ్లాగే సో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ హిట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది లవ్ యూ ఆల్ మై డియర్స్ మిస్ యూ స్టే సేఫ్ స్టే హెల్దీ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బాయ్